ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్న భూమి అంత గొడవ చేసింది కదా, ఇంటికి వెళ్ళాక అమ్మేం అనలేదా? తైతక్క పర్సనాలిటీ వీక్గా కనిపిస్తుంది కానీ మెంటలీ చాలా స్ట్రాంగ్. నిన్న నేను తిట్టానని రాత్రి భోంచేనని కూర్చుంది. అంటే భూమి ఏం తినలేదా? పస్తులతో పడుకుందా? పద్ధతిగా వినమని చెప్పాను, వినలేదు. అందుకే నా స్టైల్లో నేను చెప్పాల్సి వచ్చింది. ఏం చేసావు సోదరా? ఏముంది, ఎత్తుకొచ్చి కూర్చోబెట్టాను. ఎత్తుకున్నావా? ఆరాయలు ఎత్తుకుంటావు, ఆ అమ్మ ఏమనుకుంటుంది సోదరా? రే రే రే, నువ్వెందుకురా అంత టెన్షన్ అవుతున్నావు? అంటే మామూలుగా నువ్వు ఏ అమ్మాయిని టచ్ చేయవు కదా, అలాంటిది భూమిని ఎత్తుకున్నావంటే నమ్మబుద్ధి కాక. భోజనం చేయమని మర్యాదగా చెప్పాను, వినలేదు. ఇంకా చేసేదేం లేక ఎత్తుకొచ్చి కూర్చోబెట్టాను. అలా ఎత్తుకున్నప్పుడు నీకేమైనా అనిపించిందా? నాకేమనిపిస్తుంది? ఏదేమైనా నువ్వు అలా ఎత్తుకోవడం తప్పు సోదరా. తెలిస్తే తన వాళ్ళు ఏమనుకుంటారు? తన వాళ్ళు ఎవరు లేరు కదా, వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటారు అంటున్నావు? ఎవరున్నారు? ఎవరున్నారా? తనని చిన్నప్పుడు కాపాడింది నువ్వే అన్నయ్య. ఆ విషయం తెలియక తను ఎవరో అనుకుంటున్నావు. ఉంటానన్నయ్య, ఎందుకుంటారు? సొంత వాళ్ళే ఉండాలా ఏంటి? తను అభిమానించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా. వాళ్ళెవరో నీకు బాగా పరిచయం ఉన్నట్టు చెప్తున్నా, తెలుసా ఏంటి? చచ్చా, నాకు ఆ తైతక్క సంగతే సరిగ్గా తెలీదు, ఇంక వాళ్ళ వాళ్ళ సంగతి ఏం తెలుస్తుంది? ఈ చిన్న బుర్రతో ఆలోచించి ఎస్ చేశా అంతే. ఎందుకో నువ్వు తైతక్క విషయంలో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. అది ఏంటి మ్యాటర్? చచ్చా, నీ తమ్ముడు నిప్పు సోదరా. అలాంటివి ఏమైనా ఉంటే ముందే చెప్పు. నా మనసులో ఉన్న మాట ఇంకా తనకే చెప్పలేదు. తనకే చెప్పకుండా నీకేం చెప్పను, ఎలా చెప్పను? హలో పూరి. పూర్ణి కాదు, నేను. తన ఫోన్ నుంచి నువ్వు కాల్ చేయడం ఏంటి? మీకో గుడ్ న్యూస్ చెప్దామని కాల్ చేసి చెప్పాలా వద్దా అంటావేంటి? మీ చెల్లెలి ఫోన్ నుంచి చేశానని మీరు ఫీల్ అవుతున్నారు కదా. నా టైం వేస్ట్ చేయడమే నీ పనా? హలో, మీ చెల్లెలు క్లాసికల్ డాన్స్ చేస్తా ఉంది, వచ్చి చూస్తారేమోనని కాల్ చేశాను. నేర్పించేది నువ్వు, చేసేది తను, ఇంకా నేనొచ్చి చేసేదేముంది? తర్వాత కాలేజ్ వాళ్ళు వీడియో పంపిస్తారు కదా, అప్పుడు చూస్తాలే. మీకసలు బొత్తిగా కళాభిమానం లేదు. ఉందని మెడలో బోర్డు వేసుకుని తిరగమంటావా? ఆ ప్రోగ్రామ్ చూసుకొని త్వరగా వచ్చేయండి. లేదు, రాత్రికి కాలేజ్ అరుగుల మీద పడుకుని ఉదయం వస్తాం. హేయ్ తైతక్క. ఏంటి తలతిక్క? హేయ్, ఇంటికి వచ్చాక చెప్తా నీ సంగతి. చేసిందంతా చేసి అక్కడే నిలబడ్డావే, రా బయటికి. ఏయ్ మగాడు, ఆయనకు బుద్ధి లేదు, నీ బుద్ధి ఏమైంది? వయసులో ఉన్న పిల్లల్ని పెట్టుకొని ఇలా చాటుగా నా భర్తని ఇంటికి పిలిపించుకోవడానికి నీకు సిగ్గుగా లేదా? మీరా, మీరా, మీరా. నువ్వు తప్పు చేసి తన మీద అరుస్తున్నావేంటి? నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీకు తెలియదు. తెలియదనే కదా, ఆ రోజు గుడికి తీసుకొచ్చారు, ఇప్పుడేమో ఏకంగా ఇంటికే వచ్చేశారు. నువ్వు ఆడదానివే కా, ఇలా ఇంకో ఆడదాని భర్తని నీ చుట్టూరా తిప్పుకోవడానికి నీకెలా మనసు వచ్చింది? ఆఫీస్ పేరు చెప్పి ఇలా ఇంటికి గుడికేనా, బయట కూడా తిరుగుతున్నారా?
తిరుగుతారు వదిన, ఎక్కడికైనా తిరుగుతారు. ఆ రోజు గుడిలో కనిపించినప్పుడే చెప్పాను నా భర్త జోలికొస్తే మర్యాదగా ఉండదని. ఆయన ఆయన్ని ఇంటికి రప్పించుకున్నావంటే నిన్నేమనాలి. మీరా, మర్యాదగా మాట్లాడు, తన తప్పే లేదని చెప్తున్నా కదా. ఏంటి గొంతు లేస్తోంది? ఇది ఆయన వరకు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా. తన చెల్లెల్నిలా బాధ పెడుతున్నందుకు నిన్ను షూట్ చేసి పరేస్తాడు. ఆఫీస్కి వెళ్తున్నారంటే నిజమే అనుకున్నాను. మీరు వచ్చే ఆఫీస్ ఇదా? ఆయన నిన్న మొన్నటి వరకు బానే ఉన్నారు, ఇంతలోనే నా మొగ్గుని ఇంతగా మార్చేశావంటే నువ్వు మామూలు ఆడదానివి కాదు, పెద్ద మొగలాడివి. ఈ కళలన్నీ తెలియవు కాబట్టే ఇన్నాళ్ళు నీతో బాగున్నాడని నువ్వనుకున్నావు మీరా. ఈ రాకపోకలన్నీ ఇప్పటివి కావు, ఈ బాగోతం ఎప్పట్నుంచో సాగుతోంది. దయచేసి అలా మాట్లాడకండి. లేని నిందలు నా మీద వెయ్యకండి, మీకు దండం పెడతాను. నార్మల్, నువ్వు అబద్ధం చెప్పినా నీ నుదుటన చరిగిన కుంకుమ అబద్ధం చెప్పదు. నీది ఒక బ్రతుకేనా? సిగ్గున్న దానివే అయితే ఆయన మళ్ళీ వస్తానన్నా నువ్వు ఇంటికి రానివ్వకూడదు. రానివ్వకుండా ఎలా ఉంటుంది మీరా? చెప్పాను కదా ఈ బంధం ఇప్పటిది కాదు అని. నీలాంటిదాన్ని మాటలతో కాదే రోడ్డు మీదకి తీసుకెళ్లి నాలుగు తగిలించాలి. ఏంటి అరుస్తున్నారు? దేన్నంటే మీకు రోషం వస్తుందా? నా భర్తని నీ జుట్టున తిప్పుకొని నాకు నా పిల్లలకి అన్యాయం చేస్తావా? ఇలాంటి దాన్ని పెట్టుకొని ఎలా ఉంటున్నారండి కాలనీలో? నా భర్త దీని ఇంటికి వచ్చాడంటేనే మీకు అర్థం కావట్లేదా ఇక్కడ ఏం జరుగుతుందని? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.